క్రీస్తునందు ప్రియులార మరియ మాత ఆవే మరియ నమస్కారం. మే నెల మరియ మాతకు ప్రత్యేకముగా పూజితమైన నెల. ఆది నుండి క్రైస్తవులు తల్లి మరియ మాత ఎడల ప్రత్యేకమైన భక్తి భావాలు భక్తి కృత్యాలు చూపించారు. ముఖ్యంగా మధ్యయుగాలలో 13-14వ శతాబ్దాలలో స్త్రీ సభలు చీకటి ప్రవేశించిన కాలంలో విపత్తులు ఏర్పడిన సమయంలో అటు ప్రపంచాన్ని కానీ ఇటు స్త్రీ సభను కానీ అతలాకుతలం చేసి విల్లవిల్లలాడించినప్పుడు ఆమె జోక్యం చేసుకుని ఈ ప్రపంచాన్ని కాపాడింది. మరియ మాత క్రైస్తవ సంఘంతో ప్రయాణం చేస్తుంది, క్రైస్తవ సంఘంతో కలిసి ప్రార్థిస్తుంది, మనల్ని ప్రార్థనాపరులుగా కూడా దీవిస్తుంది. కనుక ఈరోజుతో ప్రారంభమయ్యి ఈ మే నెలలో ఆమె యొక్క భక్తి కృత్యాల ఎడల భక్తి ప్రపత్తుల ఎడల గల పరమార్థాన్ని గ్రహించుదాము. నేటి ధ్యానాంశము మేడగదిలో అపోస్తులతో పాటు ఇతర శిష్యులతో పాటు వాళ్ళ స్త్రీలు కూడా ఉన్నారు. మరియ కూడా మేడగదిలో ఉంది. వారందరు ఏక హృదయంతో ఏక ఆశయంతో ఎడతెక్క ప్రార్థిస్తున్నారని బైబిల్ నుంచి వినే మనం ధ్యానించుదాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తులతో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి యగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక మేడగదిలో చేరి ఎడతెగక ప్రార్థించుచుండిరి. ప్రియులారా, మరియ మాత ఒకవైపు దేవమాత, ఇంకొక వైపు మానవుల మాత. వెలసి సకల సద్గుణ సంపన్న సముద్రం సముద్ర జలాలు ఎలా పూర్తిగా తోడేయలేము, అదేవిధంగా మరియ మాత వరప్రసాదాలు కూడా అన్నీ ఇన్ని అని చెప్పలేము. కనుక వాటన్నిటిని ధ్యానించే ప్రత్యేకమైన నెల మే నెల. అక్టోబర్ కూడా మరియ మాతకు అంకితం చేయబడ్డది, కానీ అక్కడ జపమాలకు ప్రత్యేకముగా జపమాల మీద కేంద్రీకరించి ప్రార్థించే మాసం మే నెల. మరియ మాత యొక్క సంపూర్ణ వరప్రసాదములు సాతాను తలను చితక కొట్టే వరాన్ని పొందిన సమయము నుండి జన్మ పాప రహితోద్యోగి మానవుల మాత క్రైస్తవుల మాత వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం ఆత్మ శరీరముతో మోక్షమును కొనుకోబడిన వరం అంతెందుకు పరలోక భూలోకాలకు రాజ్ఞి, ఈ విధముగా అన్ని సుగుణాలను ధ్యానించి ప్రార్థించేది. వేసవి కాలం మనకి కాస్త ప్రశాంతత దొరుకుతుంది, విశ్రాంతి లభిస్తుంది. అందుకే మనం ముఖ్యంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో భారతదేశంలో కూడా ఈమెను ఈ నెలలో ప్రత్యేకంగా గౌరవిస్తాము. కనుక మేడగదిలో యేసు ప్రభు చెప్పాడు తాను మోక్షారోహణమైపోయినప్పుడు మీరు పరిశుద్ధాత్మ రాకడకే వేచి ఉండండి అని. అందుకే క్రైస్తవ సంఘంలో మరియ మాత ఒక సభ్యురాలు, ద ఫస్ట్ క్రిస్టియన్ అండ్ ద బెస్ట్ క్రిస్టియన్, వారందరితో కలిసి తాను మేడగదిలో ఉంది. ఈ మేడగది ప్రియులారా ప్రభు యేసు కడరా భోజనము చేసిన గది, శిష్యుల పాదాలు కడిగిన గది. ఉత్థానమైన తర్వాత ఇతర శిష్యులకి తోమాకి ప్రత్యేకంగా కనబడిన పవిత్ర గది. నేను పవిత్ర భూమి వెళ్ళాను, ఈ గదిలో నేను చూశాను. పూజ కూడా బిషపులకి గురువులకి ప్రత్యేకంగా పూజ చేసే అవకాశం కూడా ఇస్తారు. కనుక ఎంత ధన్యత ఆ గదిలో తిరుసభ జన్మించింది, ఎంత కోస్తుకి ఈమె తయారు చేసింది, క్రైస్తవ సంఘాన్ని వారితో కలిసి ప్రార్థించింది. ఆమెకు తెలుసు పవిత్రాత్మ యొక్క విధి విధానాలు. ఆమె తాను గర్భము దాల్చడానికి పరిశుద్ధాత్మ ఏ విధముగా తాను దేవుని నుంచి ఆమె వరప్రసాదాలు ఇచ్చాడు తెలుసు. కనుక సంఘాన్ని కూడా అదే విధముగా తయారు చేసింది. మరేం చేశారు ఆ గదిలో? ఏక హృదయము క్రైస్తవ సంఘము మేడగది. మనం అందరం ప్రార్థించుకోవడానికి దేవాలయం అనేది మనకు మేడగది. ఇప్పుడు దాంట్లో ఉండటానికి అవకాశం లేదు, చిమ్మ చీకట్లో ఉంటున్నాము. మన గృహాలే మేడగదిగా చేసుకుని ప్రార్థించుదాము.
క్రైస్తవ సంఘమంతా సమష్టిగా కలిసి ప్రార్థించటలోని శక్తి పరిశుద్ధాత్మను రప్పిస్తుంది. వష్టిగా ఒక్కొక్కరము ప్రార్థించవచ్చు. నీ గదిలోనికి వెళ్ళి నీ ఒంటరిగా తలుపేసుకొని ఆ ప్రార్థన కూడా విలువ ఉంది. హృదయ గదిలోనికి వెళ్ళి, కానీ సంఘానికి మేడగది. రెండవది, ఒకే ఆశయం మిత్రాత్మను పొందటము, యేసుప్రభాజ్ఞను అనుసరించటం. మూడవది, నిరవధికంగా ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఈ కరోనా సంక్షోభంలో కొన్నిసార్లు అలసిపోవచ్చు, సొలసిపోవచ్చు, అధైర్యం కలగవచ్చు. మొదటి లాక్డౌన్ అయిపోయింది, రెండవది అయిపోతుంది, ఇంకా మూడు అంటున్నారు. ఈ విధంగా మనం కరోనా నిర్మూలించటం కాదు, ఆపటం కాదు, అసలు దానితోనే సహవాసం చేయాలేమో. టీకా మందు కనుక్కునే వరకనే నిరాశ కలిగిన నుదుకో మరియు మాత ధైర్యపరచకుండా మనతో పాటు నడుస్తూ మనల్ని నడిపిస్తుంది. కనుక ఈ నెలంతా కూడా ప్రియమైన క్రీస్తునందు ప్రియ శిష్యులార, మరియు మాత భక్తులార, మనం మరియు మాత యొక్క అన్ని వరాలను ధ్యానములు, పాటలు, దైవవాక్కు ద్వారా, జపమాల కూడా ఒకటి, అక్టోబర్ నెల ప్రత్యేకమైన జపమాల కూడా మేనల్లో మనం అందరం కలిసి ప్రార్థిస్తాము, పాడతాము, పూమాలలతో, జపమాలలతో తల్లి ఎడల బిడ్డలు ఎట్లా ప్రేమ చూపిస్తారు, ఆత్మీయత చూపిస్తారు అలాగే. అందుకే ఈ నెలలోనే మదర్స్ డే కూడా వస్తుంది, అమ్మల దినోత్సవము. మరణించేది లోకం తెలుసుకుని అమ్మని గౌరవించడం నేర్చుకుంది. అదేవిధంగా మనం 3వ తారీఖున దైవ పిలుపుల ఆదివారాన్ని కూడా కొనియాడుతున్నాము. దేవుని పిలుపునందుకు నామే మన సంఘాల నుంచి ఎక్కువ మంది దైవ పిలుపులకై ముందుకు వచ్చినట్లుగా మన యువతి యువకులను ఆశీర్వదించమని వేడుకుందాము. అంతకంటే ఎక్కువ మే నెల 13, ఎందుకు మే నెల మరియు మాత ప్రత్యేకం అంటే ఫాతిమా మాత మొదటి దర్శనం కూడా మనకు తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విధముగా మనం ఈ నెలలో క్వారంటైన్లో ఉన్నాము. ఈ 9 రోజులు మరియు మాత పోస్తులతో కలిసి ఒక విధముగా క్వారంటైన్లో ఉండి పరిశుద్ధాత్మ అక్కడికి వారిని తయారు చేసిన విధంగా మనల్ని కూడా తయారు చేసి ఈ సర్ప సైతాన్ను, కరోనా వైరస్ను తుదముట్టించ ఆ తల్లి మనకు ధైర్యమైన విశ్వాసమును ఎడతెగ ప్రార్థన దయచేయుదురుగాక. మనందరికీ ఈమె ప్రార్థన ద్వారా ఆరోగ్యం మాత్రం, అది ముఖ్యంగా మన లోకానికి మనకి సంపూర్ణ స్వస్థత, శాంతి, సమాధానం కలిగినట్లు దీవించుగాక. ఈ లోకాన్ని కూడా తన వల్ల పరిశుద్ధపరచమని, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, వీటిని పరిశుద్ధపరచమని, పంచభూతాలను కూడా పవిత్రం చేయమని ఈ మే నెలలో మనమందరం కలిసి తప్పకుండా ఒక్క జపమాలైనా చెప్పి ప్రార్థించదము, తల్లికి తగిన బిడ్డలుగా జీవించదము. ఆవే మరియా, ఆవే మరియా.